మండలం చినుకాకని గ్రామంలో చెరువుకి పంచాయతీ అధికారులు గండి కొట్టడంతో చెరువులోని మురుగునీరు గ్రామంలోని ప్రజల ఇళ్లలోకి చేరింది. ప్రణాళిక లేకుండా ఒకేసారి గండి కొట్టడంతో నీరు సగర బజార్లోకి ప్రజల ఇళ్లలోకి నీరు చేరింది. గ్రామానికి చెందిన ఓ రైతు ఇంట్లో దాచిన ధాన్యం కూడా ఆ మురుగునీటిలో తడిసింది. ఎప్పటి నుండో నిల్వ పెట్టిన మురుగునీరు కావడంతో దుర్వాసన వస్తుందని, ప్రజలు అనారోగ్యాలకు గురి కావాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి ఎం గంగాధరరావు మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, మురుగునీరు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో చెరువులో నిలబడిపోవడం, గ్రామంలోకి చొచ్చుకొని రావడం వేరసి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. వెంటనే డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, గ్రామానికి తూర్పు దిశగా ఉన్న లేళ్లవాగు పూడిక తీయించాలని డిమాండ్ చేశారు. జౌన్ చేసేసి ఎడ పెట్టేశారు మొత్తం ఊరు మొత్తం నీళ్ళు మొత్తం అంత ముందు మంచి బాగా ఏమండి సమస్య లేదు ఇది ఆ తూమ్ పగల పట్టండి అదని మెగ పెట్టేశారు దాని ముందు మీరు ఆడ పోయేదిరా మాట్లాడుతున్నారు ఇట్లా పావులు వచ్చినాయి అలాగే ఇట్లా వచ్చినాయి అన్నా కానీ ఏమవునమ్మా ఏమన్నా అది లేదు వాళ్ళు చేయమన్నారు మేము చేసేసామంటున్నారు ఏ సమాధానం ఎవరు మాట్లాడలేదు తూంబాగలు కొట్టా అంతే వస్తాయి వాళ్ళ అంతే పోతుంటాయి ఏం చేయమంటాం వాళ్ళు చేయమన్నారు మేము చేస్తామంటున్నాం ఊళ్ళో నాలుగు తూములు ఉన్నాయి నాలుగు తూములో మూడు తూములు ఆఫ్ చేస్తున్నారు ఇది ఒక్కటే వదిలేశారు జ్వరాలో మలేరియా ఎన్ని వస్తున్నాయో మాకు ఎందుకు ఈ సమస్య ఎందుకు చేస్తున్నారు ఊరంతా వదిలేసి మమ్మల్ని ఎందుకు మధ్యలో ఊరు మధ్యలో వదిలేస్తారు ఊరు బయట ఉంటే అది కూడా వదలలేదు ఊళ్ళో వదిలి మమ్మల్ని తడిచిపోతున్నాయి అసలు ఒడ్డు వరకు తడిచిపోయినాయి అక్కడ సాఫ్ట్లోకి వెళ్ళిపోయినాయి ఒడ్డు తోళ్ళు అన్ని ఆగం అయిపోయినాయి అక్కడ అక్కడ డ్రైనేజ్ పేడ వదిలేస్తారు వాళ్ళు పేడ బాధ అన్ని ప్రతి ఒక్కటి కాలం వేస్తారు బోరు కాడ నెల తాక అయిపోయి ఇప్పుడు ఇన్ని నీళ్ళు మాకు ఇబ్బంది అయిపోయింది అక్కడ అసలు వాసన ఎట్లా కూర్చోలే పోతున్నాం ఇక్కడ చెరువు కాలువ ఒక్కసారిగా తీయటం మూలాన ముందు సమాచారం లేకుండా చెరువు కాలువ తీయటం మూలాన ఇళ్లలోకి ఈ ప్రాంతం అంతా సగర్ల బజార్లో ఉన్నటువంటి ఇళ్లలోకి నీళ్లు వచ్చింది. ఈ నీళ్లు అనేక సంవత్సరాలుగా డ్రైనేజ్ వాటర్ కాబట్టి ఇది పెద్ద ఎత్తున